లైన్ లో ఉండండి. ఒకవైపు ప్రజా గాయకురాలు విమలక్క ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు స్పందించడానికి. నమస్కారం విమలక్క. నమస్తే అండి. ఏంటి ఒకవైపు తెలంగాణ ఉద్యమానికి వారి పాటలతో ఊపిరి పోశారు, ఉద్యమాన్ని ఒకంత ముందుకు తీసుకెళ్లారు, తెలంగాణ సమాజం మొత్తంలో కూడా ఊపు తీసుకొచ్చారు, ఎలా ఎలా స్పందిస్తారు? కామ్రేడ్ గద్దర్ అన్న లెజెండ్, అవునన్నా కాదన్న. ఆయన పాత్ర చాలా ఉన్నతమైంది. ఇక్కడ ఆయన పాట చివరి శ్వాస వరకు తన పాటే నిలిచారు ప్రజల పక్షాన. అతను కోలుకోవాలని మేము మనస్ఫూర్తిగా ఆకాంక్షించాము. అంటే మొన్నే మధ్య కలిసాం మిమ్స్ లో, అది ఒపీనియన్ కోసం వచ్చారు అక్కడికి. నిమ్మ సత్యనారాయణ గారి ముందు మేము ఒక పేషెంట్ సంబంధించిన ఫైల్ పట్టుకొని మేము వెళ్ళాము. మేము చూపించుకోవడానికి వెళ్ళాము. వెళ్ళినప్పుడు అక్కడ గద్దర్ గారు ఉన్నారు, గద్దరని ఉన్నారు అక్కడ. అందరం కలిసాము అక్కడే, కొంతసేపు అన్నం తిన్నాము, కాసేపు మాట్లాడుకున్నాము చాలా విషయాలు, ఎట్లా ఏంటి అనేటువంటిది. సరే అన్న, ఏం కాదు, మీరు కోలుకోండి తొందరగా, కోలుకున్న తర్వాత ఏదైనా ఉంటే ఆలోచిస్తామని డిస్కస్ అయినాం. నేను అమర్ అక్కడ అన్న కలిసి మాట్లాడుకున్నాం కాసేపు. కానీ ఇంత తొందరగా అన్న అసలు కోలుకుంటున్నారే అంటున్నాను. నేను రెగ్యులర్గా ఫోన్లు చేస్తూనే ఉన్నాను వాళ్ళకి, అక్కడ ఉన్నటువంటి డాక్టర్లతో మాట్లాడుతూనే ఉన్నాను. కానీ కోలుకోండి తొందరగా, బయటకు వస్తారని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఇంత తొందరగా ఇట్లా దూరం అవుతారని మాత్రం ఊహించలేదు. చాలా చాలా లాస్ ఇది. ఆ లాస్ని ఎవరు కూడా పూడ్చలేరు. అది కంబడి గద్దర్ అన్నకు విప్లవ జోహార్లు అరుణోది. విమలక్క, మీరంతా ఉద్యమంలో కలిసి పనిచేశారు, కలిసి పాటలు పాడారు, ఉద్యమానికి ఊపు తీసుకొచ్చారు, ఆ సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే. అనేక వేదికలు అండి, చర్చలప్పుడు కానీ, చర్చలకు ముందు కానీ, చర్చల తర్వాత మలిదశ తెలంగాణ, మీరు ఎక్కడ కూర్చుంటారు, మలిదశ తెలంగాణ ఉద్యమంలో కానీ, అది అనేక వేదికలు, ఒకటి కాదు రెండు కాదు, ఎన్ని వేదికలు పంచుకున్నామో లెక్కలేదు. కలిసి ముందుకు నడుస్తున్నటువంటి తరుణంలో ఈ రకమైనటువంటి వార్త వినాల్సి వస్తుందని ఊహించలేకపోయాము. తను కోలుకొని బయటకు వస్తాడనే అనుకున్నాము. కానీ ఇటీవలే మీరు కలిశారని చెప్తున్నారు కదా, ఇటీవల కలిసిన సందర్భంలో ఏ ఏ విషయాల గురించి మాట్లాడారు? కొత్తగా పార్టీ గురించి కూడా ఏమన్నా మాట్లాడారా మీతో? జనరల్గా అన్ని విషయాలు, తెలంగాణ విషయాలు, తన ఆరోగ్య విషయాలు, అన్నిటి గురించి మాట్లాడాము. చాలా చాలా విషయాలు ఉన్నది. ఒక అరగంట సేపు, అరగంట 40 నిమిషాలు ఉన్నాము. అన్ని ఉన్నంతసేపు కూడా ఈ రకమైనటువంటి విషయాలే మాట్లాడుకుంటూ కూర్చున్నాం. కలిసి భోంచేశాం, ఆ తర్వాత డిస్కస్ అయ్యాం. ఈ విషయాలన్నీ కూడా తెలంగాణ గురించి, తెలంగాణలో ఉన్నటువంటి సమస్యల గురించి, తను అనుకోకుండా పెట్టినటువంటి పార్టీ కానీ, ఆ పార్టీ దాని గురించి కానీ పూర్తిగా లోతుగా పోలేదు. కానీ ఇంకా కొంత జనరల్ గా ఈ పై పైన విషయాలు అయితే మాట్లాడుకోగలిగాను. మీరు కళాకారులుగా, గాయనిగా, మీకు తెలుసు గద్దర్ గారితో మీరు చాలా దగ్గరగా ఉన్నారు. వాళ్ళ వారు మరణించడం పట్ల అంటే ఏ రకమైన నివాళి మీ పాటల సమాజం నుంచి, కళాకారుల సమాజం నుంచి? ఇది అప్పుడు ఆయన జననాట్య మండలిలో చాలా సీరియస్ గా వర్క్ చేశారు. ఇటు అరుణోదయ, అటు జననాట్య మండలి, ఆ తర్వాత కొంతకాలానికి జననాట్య మండలి పైన వచ్చినటువంటి నిర్బంధం, ఆ తర్వాత మళ్ళీ తను ఆ అమరులను, అమరత్వం పొందినటువంటి వాళ్ళని తీసుకురావడానికి చూపినటువంటి చొరవ, ఎందుకంటే ఆ అమరత్వం పొందినటువంటి వాళ్లను అప్పగించకుండా ఉన్నప్పుడు తాను పాటయ్య ముందు నిలబడి తీసుకొచ్చినటువంటి తీరు కూడా మనం చూశాం. అట్లా కూడా అమరుల కుటుంబాలకు చాలా అక్కున చేసుకున్నటువంటి దశలో దగ్గరన్న ఉన్నారు అప్పుడు. ఆ తర్వాత కూడా ఇప్పటికీ అసలు తన చివరి శ్వాస కూడా పాటయ్య నిలిచిండి అనేటువంటిది జగమెరిగినటువంటి సత్యం. ఆయన తోటి మాకు చాలా అనుబంధం ఉన్నది, ఆత్మీయ బంధం ఉన్నది, వర్గబంధం ఉన్నది.
పాటగా మేమందరం కలిసి ముందుకు సాగినటువంటి తీరు గురించి ఇవాళ నేను కొత్తగా చెప్పేది ఏం లేదు, కానీ తన పాత్ర మాత్రం చాలా ఉన్నతమైనటువంటి పాత్ర. ఒక్క మాటలో చెప్పాలంటే లేచండి కామెడ్ గద్దరన్న, అట్లా అరుణోదయ రెండు రాష్ట్రాల కమిటీల తరఫున వినమ్రంగా విప్లవ జవహర్లు తెలియజేస్తా ఉన్నాం. ఓకే విమలక్క. హనుమాన్ కుటుంబ సభ్యులు ఏం చెప్పారు?